Good morning. We are going to learn about cell, its structure and functions. This is our first lesson. In the previous class, we have already learnt about cells and their structure. Previous class lo manam cell gurinchi cell structure gurinchi manam chadivam. You have also learnt about discovery of the cell, its size and shape, unicellular and multicellular organisms. Mari cell ni evaru discover chesaru, tarvata cell size, shape, unicellular cell and multicellular organism cells, veet gurinchi previous class lo manam స్టడీ చేశాం. లెట్ అస్ రీకాల్ సమ్ ఆఫ్ ద యాక్టివిటీస్ రిలేటెడ్ టు దీస్ ఎక్సాప్స్. ఫర్ ఎగ్జాంపుల్, మరి ఒకసారి కొన్ని యాక్టివిటీస్ని రీకాల్ చేసుకుందాం. సెల్కు సంబంధించిన యాక్టివిటీస్ని. ఆనియన్ సెల్స్ వర్ నియర్లీ రెక్టాంగులర్ వైల్ ద సిక్స్ సెల్ వర్ సర్క్యులర్ ఇన్ షేప్. ఆల్రెడీ మనం 8th క్లాస్లో ఆనియన్ సెల్ అనేది రెక్టాంగులర్ షేప్లో ఉంటుందని, సిక్ సెల్ అనేది ఈ చీక్ సెల్ అనేది సర్క్యులర్ షేప్లో ఉంటుందని మనం 8th క్లాస్లో స్టడీ చేయటం జరిగింది. ప్రైమర్లీ సెల్స్ ఆర్ స్టడీడ్ అండర్ ద ఆప్టికల్ మైక్రోస్కోప్. ప్రాథమికంగా సెల్ స్టడీ అనేది ఆప్టికల్ మైక్రోస్కోప్ కింద చేస్తాం. When we observe the cell under a compound microscope, we can see following organelles. Mari cell ni compounding microscope kinda chuste konni cell organelles anevi kanipistayi. Em enti amma ante cell wall, cytoplasm, nucleus, chloroplast and the మైటోక్రాండ్రియా. ఈ సెల్ ఆర్గనల్స్ కాంపౌండ్ మైక్రోస్కోప్ కింద సెల్ను చూసినప్పుడు ఇవి మనకు కనిపిస్తాయి. హవెవర్ వెన్ ద సేమ్ సెల్స్ ఆర్ అబ్జర్వ్డ్ అండర్ ద ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్, ఎ ఫ్యూ అదర్ స్ట్రక్చర్ బికేమ్ విజిబుల్. ఇంకా ఇదే సెల్ని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కింద చూస్తే ఇంకా ఫ్యూ అదర్ స్ట్రక్చర్స్ కూడా కనిపిస్తాయి. ఇంకా మా కాంపౌండింగ్ మైక్రోస్కోప్ కింద సెల్ను చూసినప్పుడు ఏమేమి ఆర్గనల్స్ కనిపిస్తాయని చూసాము అంటే సెల్ వాల్, సైటోప్లాజం, న్యూక్లియస్, క్లోరోప్లాస్ట్ అండ్ ద మైటోక్రాండ్రియా. ఇవి కనిపిస్తాయని చూసాం. ఇంతకంటే చిన్నవి కాంపౌండింగ్ మైక్రోస్కోప్ ద్వారా కనిపించనివి కూడా ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా సెల్ను చూస్తే అవి కూడా మనకి కనిపిస్తాయి. కాబట్టి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా సెల్లో స్మాల్ ఆర్గనల్స్ను కూడా చూడటానికి ఉపయోగపడుతుంది. టు స్టడీ వేరియస్ సెల్స్, సైంటిస్ట్ హ్యావ్ బీన్ trying to observe cells from different parts of plants and animals, draw their cell ni microscope kinda observe chesetappudu scientists em chestarante aa cell e structure lo undo danni diagram eyatam kaani ledha ఫోటో తీయటం కానీ చేస్తారు. అలా డయాగ్రామ్ వేయటం కానీ ఫోటో తీయటం కానీ చేస్తే ఆ సెల్ని ఏమంటాము, నెక్స్ట్ అది స్టడీకి యూజ్ అవుతుంది. స్టూడెంట్కి చూపించి దాంట్లో ఉన్న సెల్ ఆర్గనల్స్ ఈ విధంగా ఉంటాయని చెప్పడానికి, సెల్ ఈ విధంగా ఉంటుందని చెప్పడానికి స్టడీకి ఉపయోగపడుతుంది. ఇలా స్టడీకి ఉపయోగపడే సెల్ మోడల్నే టైపికల్ సెల్ అని అంటాము. టైపికల్ సెల్, ఆల్ ద ఆర్గనల్ షోయింగ్ ద టైపికల్ ప్లాంట్ ఆర్ యానిమల్ సెల్ విల్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ఎవరీ సెల్. ఫర్ ఎగ్జాంపుల్,
Chloroplasts are always showing the typical plant cell. At all parts, all plant cell do not have chloroplast. Chloroplast only in the cell of green plant part like the leaf, tender stem, etc. ఇక్కడ మనం గమనిస్తే అది యానిమల్ సెల్ అయినా ప్లాంట్ సెల్ అయినా మనం టైపికల్ సెల్ని గమనిస్తే ఆ టైపికల్ సెల్లో అన్ని సెల్స్లో సెల్ ఆర్గనెల్స్ కనిపిస్తాయి. కొన్ని సెల్స్లో కొన్ని సెల్ ఆర్గనెల్స్ కనిపిస్తాయి, కొన్ని సెల్ ఆర్గనెల్స్ కనిపించవు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. యానిమల్ సెల్ని మనం టైపికల్ సెల్ని మనం అబ్జర్వేషన్ చేసినప్పుడు అన్ని సెల్ ఆర్గనెల్స్ కనిపిస్తాయి. కానీ ప్లాంట్ సెల్ని మనం టైపికల్ సెల్ని గమనిస్తే కొన్ని సెల్ ఆర్గనెల్స్ కొన్ని సెల్స్లో సెల్ ఆర్గనెల్స్ కనిపించవు, కొన్ని సెల్స్లో కొన్ని సెల్ ఆర్గనెల్స్ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ప్లాంట్లో స్టెమ్ నుంచి సెల్ని కలెక్ట్ చేసాం. ఈ స్టెమ్ నుంచి సెల్ని కలెక్ట్ చేసి మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే ఆ సెల్లో క్లోరోప్లాస్ట్ కనిపించదు. ఇది క్లోరోప్లాస్ట్ వన్ ఆఫ్ ద సెల్ ఆర్గనెల్. ఇప్పుడే చెప్పాను, ప్లాంట్ సెల్ని మనం గమనిస్తే కొన్ని సెల్స్లో సమ్ ఆర్గనెల్స్ కనిపిస్తాయి, కొన్ని సెల్స్లో సమ్ ఆర్గనెల్స్ కనిపించవు అని చూసాం. అంటే స్టెమ్ నుంచి సెల్ని కలెక్ట్ చేసి ఆ సెల్ని మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే దాంట్లో క్లోరోప్లాస్ట్ అనేది కనిపించదు. మరి క్లోరోప్లాస్ట్ ఎక్కడ కనిపిస్తుందమ్మా అంటే గ్రీన్ పార్ట్స్లో కనిపిస్తుంది, లీఫ్లో కనిపిస్తుంది, టెండర్ స్టెమ్లో లేత స్టెమ్లో కనిపిస్తుంది. కాబట్టి ఈ స్టెమ్లో మెచ్యూర్ స్టెమ్లో క్లోరోప్లాస్ట్ని మనం కనుక్కొనలేము. ఎందుకు? క్లోరోప్లాస్ట్ ఏ సెల్లో ఉంటుంది అంటే లీఫ్ సెల్స్లో ఉంటుంది. ఇలా టైపికల్ సెల్స్ని మనం సెలెక్ట్ చేసేటప్పుడు అన్ని సెల్ ఆర్గనెల్స్ ఉన్న టైపికల్ సెల్స్ని మనం సెలెక్ట్ చేస్తే ఆ టైపికల్ సెల్లో ఉన్న సెల్ ఆర్గనల్స్ అన్నిటిని గురించి స్టూడెంటు క్లియర్గా స్టడీ చేయవచ్చు. ద టైపికల్ సెల్ ప్రొవైడ్స్ ఏ వే టు స్టడీ సెల్. ఆల్రెడీ మనం చూసాం టైపికల్ సెల్ అంటే ఏంటి అమ్మా అంటే అది స్టడీ సెల్ అని అంటాము. టైపికల్ సెల్ అంటే ఏంటమ్మా అని మనం చూసామంటే టైపికల్ సెల్ అంటే స్టడీకి ఉపయోగపడే ఒరిజినల్ సెల్ని పోలి ఉన్న, ఒరిజినల్ సెల్ రిసెంబల్లో ఉన్న అనదర్ సెల్ని టైపికల్ సెల్ అంటాము. మరి మనకి ల్యాబ్లో, సైన్స్ ల్యాబ్లో మనకి దొరికే సెల్ ఏంటి? సైన్స్ టెక్స్ట్ బుక్లో మనకి ప్రింట్ చేసిన సెల్ ఏంటి అంటే అది ఒక టైపికల్ సెల్. అది రియల్ సెల్లో ఏ పార్ట్స్ అయితే ఉంటాయో ఆ టైపికల్ సెల్లో అదే పార్ట్స్ ఉంటాయి. అలా టైపికల్ సెల్ ద్వారా మనం సెల్ యొక్క ఇన్ఫర్మేషన్ని కంప్లీట్గా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. టైపికల్ సెల్ అంటే అది స్టడీ సెల్లు. టైపికల్ సెల్స్ని ఎందుకు ఉపయోగిస్తారంటే రియల్ సెల్స్ని మనం చూపించలేము కాబట్టి టైపికల్ సెల్ ద్వారా స్టూడెంట్కి సెల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఇవ్వడానికి టైపికల్ సెల్ని ఉపయోగిస్తాము. నౌ డిస్కస్ అబౌట్ టైపికల్ యానిమల్ సెల్. టైపికల్ యానిమల్ సెల్ గురించి డిస్కస్ చేద్దాం. యానిమల్ సెల్ కవర్ విత్ ప్లాస్మా మెంబ్రిన్. దిస్ ఈజ్ ప్లాస్మా మెంబ్రిన్. ప్లాస్మా మెంబ్రిన్తో ఈ యానిమల్ సెల్ అనేది కవర్ చేస్తూ ఉంటుంది. యానిమల్ సెల్ కంటైన్ సైటోప్లాజం, ఇన్నర్ సైట్ ఆఫ్ ద సెల్. సెల్ ఇన్నర్ సైడ్ సైటోప్లాజంతో నిండి ఉంటుంది. సెల్ ఆర్గనల్స్ని కలిగి ఉంటుంది. అవి ఏమేంటివి సెల్ ఆర్గనల్స్ అంటే న్యూక్లియస్, మైటోక్రాండ్రియా, గాల్గి అపారటస్,
ఎండోప్లాస్మిక్ రెటికులం. సెల్ వాల్ అనేది యానిమల్ సెల్లో ఉండదు, ప్లాంట్ సెల్లోనే ఉంటుంది. ఇక్కడ కొంచెం మిస్టేక్ ఇచ్చాడు, టెక్స్ట్ బుక్లో ప్రింట్ మిస్టేక్ అయింది, జాగ్రత్తగా గమనించండి. ఇవే కాక రైబోజోమ్స్, లైసోజోమ్స్ అనే సెల్ ఆర్గనల్స్ కూడా ఉంటాయి. ఇవి సెల్ ఇన్నర్ సైడు సైటోప్లాజంలో లొకేట్ అయి ఉంటాయి. ఇవి అన్ని ఈ సెల్ ఆర్గనల్స్ అన్నీ స్పెసిఫిక్ ఫంక్షన్ని కలిగి ఉంటాయి. ఇది టైపికల్ యానిమల్ సెల్. నౌ డిస్కస్ అబౌట్ టైపికల్ ప్లాంట్ సెల్. ప్లాంట్ సెల్ కవర్ విత్ ప్లాస్మా మెంబ్రేన్ అండ్ ఆల్సో కంటైన్ ఔటర్ మోస్ట్ లేయర్ ఈజ్ కాల్డ్ సెల్ వాల్. ఇది ప్లాస్మా మెంబ్రేన్ పైన అనదర్ లేయర్ని కలిగి ఉంటుంది, దాన్ని ఔటర్ మోస్ట్ లేయర్ అంటాం, దాన్ని సెల్ వాల్ అని పిలుస్తాం. ప్లాంట్ సెల్ హ్యావ్ సెల్ ఆర్గనల్స్. దేర్ ఆర్ న్యూక్లియస్, ఎండోప్లాస్మిక్ రెటికులం, మైటోకాండ్రియా, గాల్గి అపారటస్, క్లోరోప్లాస్ట్, వాక్యూల్. ఇవి మనకి డయాగ్రామ్లో ఇచ్చిన సెల్ ఆర్గనల్స్. ఇవే కాకుండా లైసోజోమ్, రైబోజోమ్స్ అనే సెల్ ఆర్గనల్స్ ఉంటాయి. ఇది ప్లాంట్ సెల్ గురించిన ఇన్ఫర్మేషన్. ఒకసారి మనం టైపికల్ ప్లాంట్ సెల్ని టైపికల్ యానిమల్ సెల్తో కంపేర్ చేద్దాం. ఈక్వల్ సెల్ ఆర్గనల్స్ బోత్ సెల్స్లో ఏమేమి ఉన్నాయో అబ్జర్వ్ చేద్దాం. గాల్గి అపారటస్, మైటోకాండ్రియా, న్యూక్లియస్, ఎండోప్లాస్మిక్ రెటికులం, ప్లాస్మా మెంబ్రేన్, రైబోజోమ్ అండ్ లైసోజోమ్. ఇవమ్మా ఈ బోత్ సెల్స్ని కంపేర్ చేసినప్పుడు ఈ బోత్ సెల్స్ కామన్గా కలిగి ఉన్న సెల్ ఆర్గనల్స్ ఇవి. మరి ఎక్స్ట్రాగా ఉన్న సెల్ ఆర్గనల్స్ చూస్తే ప్లాంట్ సెల్లో సెల్ వాల్ ఒకటి, ఇక్కడ యానిమల్ సెల్లో ఇచ్చారు అది రాంగ్, అక్కడ ఉండదు. ప్లాంట్ సెల్లో ఎక్స్ట్రాగా వచ్చే సెల్ ఆర్గనల్స్ సెల్ వాల్, వాక్యూల్, క్లోరోప్లాస్ట్. ఇవి ప్లాంట్ సెల్లో ఎక్స్ట్రాగా వచ్చే సెల్ ఆర్గనల్స్. మిగిలినవన్నీ సెల్ ఆర్గనల్స్ ప్లాంట్ సెల్స్లో, యానిమల్ సెల్స్లో ఉంటాయి. అంటే బోత్ సెల్స్లో సేమ్ సెల్ ఆర్గనల్స్ ఉంటాయి. ఫస్ట్ యానిమల్ సెల్లు ప్లాంట్ సెల్స్లో ఉన్న సెల్ ఆర్గనల్స్ గురించి ఒకసారి మనం వరుసగా స్టడీ చేస్తాం. ఫస్ట్ సెల్ మెంబ్రేన్ ఆర్ ప్లాస్మా మెంబ్రేన్. మరి దీనికి సెల్ని బౌండరీ లైన్లో కవర్ చేస్తూ ఉన్న లేయర్ని సెల్ మెంబ్రేన్ లేదా ప్లాస్మా మెంబ్రేన్ అంటాము. ఇన్ యువర్ ఎర్లియర్ క్లాస్ యు హ్యావ్ ఆల్రెడీ స్టడీడ్ దట్ సెల్ మెంబ్రేన్ ఈజ్ ద కవరింగ్ ఆఫ్ ద యానిమల్ సెల్.
మనం ఆల్రెడీ ఎర్లియర్ క్లాస్ అంటే 8th క్లాస్లో నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాము? సెల్ని కవర్ చేస్తూ ప్లాస్మా మెంబ్రేన్ అనే లేయర్ ఉంటుంది అని. ఏ సెల్ని? యానిమల్ సెల్ని. ఇన్ ప్లాంట్ సెల్ దేర్ ఈజ్ అనదర్ లేయర్ ప్రజెంట్ ఓవర్ ద సెల్ మెంబ్రేన్ నౌన్ యాజ్ ద సెల్ వాల్. ఇప్పుడే చూసాం డయాగ్రామ్లో. మరి ప్లాంట్ సెల్లో ఏముంటుంది? ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. దానితో పాటు ఔటర్ మోస్టర్ లేయర్గా అనదర్ లేయర్ ప్రజెంట్ అయి ఉంటుంది. దాన్నే సెల్ వాల్ అని అంటాము. యాక్టివిటీ 1లో అబ్జర్వింగ్ సెల్ మెంబ్రేన్ దీని గురించి చూద్దాం. టేక్ రియో లీఫ్ టీర్ ద లీఫ్ ఇన్ సింగిల్ స్ట్రోక్ అబ్జర్వ్ ఇట్ అగనెస్ట్ ద లైట్ టేక్ ఏ స్మాల్ పీస్ ఆఫ్ లీఫ్ ఫీల్ విత్ లైట్ కలర్డ్ పోర్షన్ పుట్ ఇట్ ఆన్ స్లైడ్ అండ్ పుట్ ఏ డ్రాప్ ఆఫ్ వాటర్ ఆన్ ఇట్ కవర్ ఇట్ విత్ కవర్ స్లిప్ అండ్ అబ్జర్వ్ ద లైట్ పోర్షన్ ఆఫ్ లీఫ్. ఇక్కడ మనకి రియో లీఫ్ లీఫ్ ఫీల్ సెల్స్ విత్ మెంబ్రేన్ మనకి రియో లీఫ్ ఫీల్ సెల్స్ మెంబ్రేన్తో కనిపిస్తున్నాయి. ఇవి రియో లీఫ్ సెల్ని మనం టీఎస్ చేసాం. అలా టీఎస్ చేసినప్పుడు రియో లీఫ్లో ఉన్న సెల్స్ క్లియర్గా మనకు కనిపిస్తాయి. ఇవి రెక్టాంగులర్ షేప్లో కనిపిస్తున్నాయి. చూడండి, ఇగో రెక్టాంగులర్ షేప్లో ఈ సెల్ని కవర్ చేస్తూ మెంబ్రేన్ అనేది ఉంది. అది ఇప్పుడు మనం చూసాం. రియో లీఫ్ని మనం ఏం చేసాం? కట్ చేసి స్లైడ్ పైన తీసుకొని ఆ లీఫ్ ఫీల్ అంట, కట్ చేసిన తర్వాత పీల్, ఒక చిన్న ఏమంటా దాని పీల్ అంటే ఒక చిన్న పీస్ని స్లైడ్ పైన తీసుకొని వాటర్ డ్రాప్ వేసి దానికి కలర్ యాడ్ చేసి కవర్ స్లిప్ని పెట్టేసి మైక్రోస్కోప్ కింద చూస్తే మనకి ఈ విధమైన స్ట్రక్చర్ కనిపిస్తుంది. దీంట్లో సెల్స్ ఎలా ఉన్నాయి? రెక్టాంగులర్ షేప్లో ఉన్నాయి. సెల్స్ పైన బ్లాక్ కలర్లో మనకి క్లియర్గా కనిపిస్తుంది మెంబ్రేన్. దాన్నే ప్లాస్మా మెంబ్రేన్ లేదా సెల్ మెంబ్రేన్ అని అంటాం. ఇది ఇలా చూసిన తరువాత ఇంకా క్లియర్గా సెల్ మెంబ్రేన్ని చూడాలి అంటే ఏం చేయాలి అంటే, నౌ పుట్ 1 or 2 డ్రాప్ ఆఫ్ డైల్యూట్ సాల్ట్ సాల్ట్ సొల్యూషన్ ఆన్ ద మెంబ్రేన్ అండ్ లీవ్ ఇట్ ఫర్ 5 to 10 మినిట్స్. ఆల్రెడీ మనం మైక్రోస్కోప్ కింద డయాగ్రామ్ చూసాం. అలా డయాగ్రామ్ చూసినప్పుడు మనకి ఈ విధంగా కనిపించింది. సెల్స్ని కవర్ చేస్తూ సెల్ మెంబ్రేన్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఇది అయితే ఆ తరువాత సెల్ని అబ్జర్వేషన్ చేసిన తర్వాత కవర్ స్లిప్ని తీసి ఆ సెల్కి 1 or 2 డ్రాప్స్ని డైల్యూట్ సాల్ట్ సొల్యూషన్ యాడ్ చేస్తే ఇంకా మనకి క్లియర్గా ప్లాస్మా మెంబ్రేన్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా మనం రియో ఫీల్కి ఏం చేసాం? రియో ఫీల్కి డైల్యూట్ సొల్యూషన్ని యాడ్ చేసినప్పుడు అది సెల్లో ఉన్న సైటోప్లాజం అంతా షింక్ అవుతుంది. సైటోప్లాజం అంతా ఒక దగ్గరికి చేరుతుంది, సింక్ అవుతుంది. ఇదిగో ష్రింకెన్ సైటోప్లాజం. ఇలా సైటోప్లాజం షింక్ అయినప్పుడు ప్లాస్మా మెంబ్రేన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఈ విధముగా ప్లాస్మా మెంబ్రేన్ని సెల్ ద్వారా మనం అబ్జర్వేషన్ చేయవచ్చు. వెన్ వీ పుట్ సాల్ట్ సొల్యూషన్ ఓవర్ ద పీల్ ఆఫ్ ద రియో లీఫ్ వాటర్ ప్రజెంట్ ఇన్సైడ్ ద రియో లీఫ్ సెల్ కమ్ అవుట్.
ఇక్కడ మనం ఎప్పుడైతే లీఫ్ కి సాల్ట్ సొల్యూషన్ యాడ్ చేశామో ఆ సైటోప్లాజం లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చి అది తర్వాత ఏమవుతుందంటే ఇట్ రిజల్ట్స్ ఇన్ ద shrinking of the cytoplasm along with the cell membrane. కాబట్టి ద సైటోప్లాజం అనేది shrinking అవుతుంది, shrink అవుతుంది. ఆ shrink అవటం వల్ల సెల్ మెంబ్రేన్ అనేది క్లియర్గా మనకి కనిపిస్తుంది. ద ఔటర్ బౌండరీ ఆఫ్ కలర్డ్ ఏరియా ఈజ్ యాక్చువల్లీ ద సెల్ మెంబ్రేన్. ఈ మనం గమనిస్తే కలర్తో కూడిన ఒక బౌండరీ లైన్లో మనకి కనిపిస్తుంది, దాన్నే సెల్ మెంబ్రేన్ అని అంటాము. విచ్ బికేమ్ సపరేట్ ఫ్రమ్ ద సెల్ వాల్. ఇది ఏం చేస్తుంది, సెల్ వాల్తో సపరేట్ అయి ఉంటుంది. హౌఎవర్ వీ కెన్ అబ్జర్వ్ ద స్ట్రక్చర్ ఆఫ్ సెల్ మెంబ్రేన్ ఓన్లీ త్రూ యాన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. ఇక్కడ ఈ సెల్ మెంబ్రేన్ని మనం ఓన్లీ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారానే చూడగలం. సెల్ మెంబ్రేన్ ఈజ్ ఫ్లెక్సిబుల్ అండ్ ఈజ్ మేడప్ ఆఫ్ మెయిన్లీ లిపిడ్ అండ్ ప్రోటీన్. ఈ సెల్ మెంబ్రేన్ అనేది ఫ్లెక్సిబుల్ లేయరు, ఇది లిపిడ్ అండ్ ప్రోటీన్తో మేడప్ అయి ఉంటుంది. ద సెల్ మెమరీన్ ఈజ్ ద ఔటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద సెల్, సపరేట్స్ సైటోప్లాజం ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. ఈ సెల్ మెమరీన్ అనేది ఔటర్ మోస్ట్ లేయరు, ఇది సైటోప్లాజంని ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ని సపరేట్ చేస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ద ప్లాస్మా మెంబ్రేన్. దీన్నే ప్లాస్మా మెంబ్రేన్ అని కూడా అంటాము. ద సెల్ మెంబ్రేన్ డిఫైన్స్ ద షేప్ అండ్ సైజ్ ఆఫ్ ద సెల్, ఎన్క్లోజ్ ద సైటోప్లాజం అండ్ ప్రొటెక్ట్స్ ఇట్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. ఇది ఈ సెల్ మెంబ్రేన్ అనేది సెల్కి ఒక ఖచ్చితమైన ఆకారాన్ని, పరిమాణాన్ని, షేప్ని, సైజుని సెల్కి ఇస్తుంది. అంతేకాకుండా సైటోప్లాజంని ఎన్క్లోజ్ చేస్తూ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నుంచి సైటోప్లాజంని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ద ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ద సెల్ ఇన్ డిఫరెంట్ ఫ్రమ్ ద అవుట్సైడ్ ఇన్సైడ్ ఎ సెల్ వన్ ఫైండ్ ఏ వెరీ స్పెసిఫిక్ కాంపోజిషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ వేరియస్ సబ్స్టెన్సెస్ ఈజ్ మెయింటైన్డ్. ద సెల్ మెంబ్రేన్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ మెయింటైనింగ్ దిస్ బ్యాలెన్స్. ఇక్కడ మనం చూస్తే సెల్ అనేది, సెల్ ఇన్నర్ సైడు ఏముంటాయి, వెరీ స్పెసిఫిక్ కాంపోజిషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్, తర్వాత వేరియస్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. ఈ స్పెసిఫిక్ కాంపోజిషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్ని, వేరియస్ సబ్స్టెన్సెస్ని ఈ ప్లాస్మా మెంబ్రేన్ అనేది బ్యాలెన్స్ చేయటంలో మెయింటైన్ చేస్తుంది. ఇది బ్యాలెన్స్ని మెయింటైన్ చేయటంలో క్రూషియల్ రోల్ వహిస్తుంది సెల్ మెంబ్రేన్ అనేది. ఎనీ సబ్స్టెన్స్ ఎంటరింగ్ ఆర్ లివింగ్ ద సెల్ కెన్ డూ సో ఓన్లీ త్రూ దిస్ మెంబ్రేన్. ఏ సబ్స్టెన్సెస్ అయినా సెల్లోనికి వెళ్ళాలన్నా, సెల్ నుంచి బయటికి రావాలన్నా అది ప్లాస్మా మెంబ్రేన్ ద్వారానే జరుగుతుంది. ద ఇన్క్యూనెస్ ఆఫ్ దిస్ మెంబ్రేన్ లైస్ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ డస్ నాట్ ఎలో ఎవ్రీ సబ్స్టెన్సెస్ టు పాస్ త్రూ ఇట్. అయితే ఇది ఒక ఇన్క్యూనెస్ని కలిగి ఉంటుంది. ఈ మెంబ్రేన్ ద్వారా అన్ని పదార్థాలు అనేవి ఏం కావు, సెల్లోనికి పాస్ అవటం అనేది జరగదు. కొన్ని పదార్థాలు మాత్రమే ప్లాస్మా మెంబ్రేన్ ద్వారా ఎలో అవుతాయి. ద ఎక్స్చేంజ్ ఆఫ్ సబ్స్టెన్సెస్ త్రూ ద సెల్ మెంబ్రేన్ హ్యాపెన్ వెరీ సెలెక్టివ్లీ. అవి ఏంటంటే ఏ పదార్థాలు సెల్లోనికి ఎంటర్ కావాలి అనే
విషయాన్ని సెల్ మెమరీ అనేది సెలెక్ట్ చేస్తుంది. సెలెక్ట్ చేసి ఆ సెలెక్ట్ చేసిన మెమరీని ఆ సెలెక్ట్ చేసిన పదార్థాలని మెమరీ ద్వారా ఎలో చేస్తుంది. ఈ దీన్ని ఏమంటామంటే ఎన్స్ ఇట్ ఈజ్ నౌన్ సెలెక్టివిల్లీ ఫెర్మియబుల్ మెమరీ అంటాం. దేన్ని సెలెక్టివిల్లీ ఫెర్మియబుల్ మెమరీని అని అంటాము అంటే ప్లాస్మా మెమరీని. ఎందుకు సెలెక్టివిల్లీ ఫెర్మియబుల్ మెమరీని అని అంటాము అంటే అన్ని పదార్థాలను సెల్ మెమరీని అనేది సెల్లోనికి ఎంటర్ కానివ్వదు. కొన్ని పదార్థాలను మాత్రమే సెలెక్ట్ చేసి సెల్లోనికి పంపిస్తుంది. కాబట్టి సెల్ మెమరీని సెలెక్టివిల్లీ ఫెర్మియబుల్ మెమరీని అని అంటాము. దిస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద మెమరీన్ ఎనేబుల్స్ ఇట్ టు కంట్రోల్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ సబ్స్టెన్సెస్ బిట్వీన్ ద సెల్ అండ్ ఇట్స్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. మరి ఇక్కడ ఏం జరుగుతుందమ్మా అంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ ఏ క్యారెక్టరిస్టిక్స్ సెలెక్టివిల్లీ ఫెర్మియబుల్ మెమరీన్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి. సెలెక్టివిల్లీ ఫెర్మియబుల్ మెమరీన్ అని దేన్ని అంటాము అంటే ప్లాస్మా మెమరీన్ అనేది పదార్థాలను సెలెక్ట్ చేసి సెల్లోనికి ఎంటర్ చేస్తుంది, అన్ని పదార్థాలను ఎంటర్ చేయదు. ఈ క్యారెక్టరిస్టిక్స్ అనేది ఏం చేస్తుంది అంటే ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్లో ఉన్న పదార్థాలను సెల్లోనికి ఎంటర్ కాకుండా అన్ని పదార్థాలను ఎంటర్ కాకుండా కంట్రోల్ చేస్తుంది. దీని గురించిన ఈ సెలెక్టివిల్లీ ఫెర్మియబుల్ మెంబ్రేన్ గురించిన ఇన్ఫర్మేషన్ చాప్టర్ మూమెంట్ ఆఫ్ మెటీరియల్ అక్రాస్ ద సెల్ మెంబ్రేన్ ఈ లెసన్లో దీని గురించి క్లియర్గా చదువుతాము. ఓకే, సెల్ వాల్. దిస్ ఈజ్ ఏ యునిక్యూ ఫీచర్స్ ఇన్ ప్లాంట్ సెల్. వెయిల్ ద సెల్ మెంబ్రేన్ యాక్ట్స్ యాజ్ ద అవుటర్ లేయర్ ఇన్ యానిమల్ in plant cell. There is an extra layer outside the cell membrane which is known as the cell wall. This is considered to be one of the major difference between plant and animal cells. Mari ikkada manam chuste ee cell wall anedi inactive feature ni kaligi undi. Idi plant cell lo maatrame untundi. యానిమల్ సెల్లో చూస్తే యానిమల్ సెల్లో ఔటర్ లేయర్గా సెల్ మెమరీన్ అనేది యాక్ట్ చేస్తుంది. మరి ప్లాంట్ సెల్లో సెల్ మెమరీన్ ఉంటుంది, ఔటర్ మోస్ట్ లేయర్గా ఈ సెల్ వాల్ ఎక్స్ట్రా లేయర్గా ఉంటుంది. ఒకసారి ఈ సెల్ వాల్ని ప్లాస్మా మెమరీని మనం మధ్య వాటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ని గమనిస్తే రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఉంటాయి. కారణం ఏంటి అంటే సెల్ వాల్ అనేది సెల్యులోజ్ అనే పదార్థముతో తయారవుతుంది, ప్లాస్మా మెమరీన్ ఏమో ప్రోటీను లిపిడ్స్తో తయారవుతుంది. ఇది రెండింటి మధ్య డిఫరెన్స్. ద సెల్ వాల్ ఈజ్ ఏ టఫ్ బట్ ఫ్లెక్సిబుల్ పోరస్ లేయర్ దట్ లెండ్స్ ఏ డెఫినెట్ షేప్ టు ద సెల్ అండ్ ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ ప్రొటెక్షన్. ఏంటమ్మా అంటే ఈ సెల్ వాల్ని మనం గమనిస్తే ఫ్లెక్సిబుల్ లేయర్, టఫ్గా ఉండే ఫ్లెక్సిబుల్ లేయరు. ఇది ఫోర్స్ని కలిగి ఉంటుంది. ఫోర్స్ అంటే రంధ్రాలను కలిగి ఉంటుంది. ఇది ప్లాంట్ సెల్కి డెఫినెట్ షేప్ని ప్రొవైడ్ చేస్తుంది. డెఫినెట్ షేప్ని ప్రొవైడ్ చేయటమే కాకుండా ప్రొటెక్షన్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. Earlier it was believed to be inactive, but it is now considered to be one of the most significant organs of the cell that continuously exchange information with other cell during growth and development. Mari ikkada manam gamaniste earlier time lo idi inactive ga untundani namme vallu, kaani ippudu idi ఒక సిగ్నిఫికెంట్ ఆర్గాన్గా భావిస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే సెల్ టు సెల్కి అవసరమైన గ్రోతింగ్కి అండ్ డెవలప్మెంట్కి అవసరమైన ఇన్ఫర్మేషన్ని ఎక్స్చేంజ్ చేయటంలో ఈ సెల్ వాల్ ఉపయోగపడుతుందని ఇప్పుడు సైంటిస్టులకి తెలిసింది.
ఇట్ ఎగ్జార్ట్స్ అన్ ఇన్వార్డ్ వాల్ ప్రెజర్ టు రెసిస్ట్ ద అవుట్వార్డ్ డైరెక్టెడ్ ప్రెజర్ ఎగ్జాక్టెడ్ బై షెల్స్ ఆఫ్ హెన్స్ ద ప్లాంట్ సెల్స్ కెన్ విత్ స్టాండ్ మచ్ గ్రేటర్ చేంజ్ ఇన్ సరౌండింగ్ మీడియం దెన్ యానిమల్ సెల్. ఇక్కడ సెల్ షాప్ మీన్స్ సైటోప్లాజం, సెల్ ఇన్నర్ సైడ్ ఉన్న ఫ్లూయిడ్ని సెల్ షాప్ అంట. మరి ఇక్కడ సెల్ షాప్ ద్వారా ఏర్పడే ఏంటిది, అది ఇన్వార్డ్ వాల్ ప్రెజర్ అన్నా. సెల్ షాప్ ద్వారా ఏర్పడే ఇన్వార్డ్ వాల్ ప్రెజర్ అనేది అవాయిడ్ చేయడానికి ఈ సెల్ వాల్ అనేది ఏం చేస్తుంది, అవుట్వార్డ్ డైరెక్టెడ్ ప్రెజర్ని కలిగిస్తుంది. అవుట్వార్డ్ డైరెక్టెడ్ ప్రెజర్ని కలిగిస్తుంది, అందువల్లనే ఇది పరిసరాల్లో జరిగే మార్పులను తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది. దేని యానిమల్ సెల్తో పోలిస్తే ఇది అర్థమైందా అంటే, ఒకసారి మరొకసారి చెప్తున్నాను, దీని బాడీ లోపల సెల్ షాప్ ఉంటుంది. సెల్ షాప్ ఏం చేస్తుందంటే ఇన్వార్డ్ వాల్ ప్రెజర్ని కలిగిస్తుంది, అంటే లోపల నుంచి ప్రెజరు సెల్ వాల్ వైపు వస్తుంది. ఈ సెల్ వాల్ వైపు ప్రెజర్ వచ్చినప్పుడు ఈ సెల్ వాల్ ఏం చేస్తుంది అంటే ప్రెజర్ని లోపల వైపుకి కలిగిస్తుంది, అవుట్వార్డ్ వైపుకి మరలా ప్రెజర్ని కలిగిస్తుంది. అలా అవుట్వార్డ్ డైరెక్టెడ్ ప్రెజర్ని కలిగించడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇది పరిసరాల్లో కలిగే మార్పుల నుంచి తట్టుకోగలుగుతుంది యానిమల్ సెల్తో కంపేర్ చేస్తే. ఇది సెల్ వాల్ గురించి. న్యూక్లియస్ ఎక్కడ ఉంటుందని చూసాం, సెల్ మిడిల్ పార్ట్లో, మిడిల్ ఏరియాలో ఉంటుందని చూసాం. మరి న్యూక్లియస్, ఇది ల్యాబ్ యాక్టివిటీకి ఫస్ట్ ఎయిమ్ ఉంటుంది, టు అబ్జర్వ్ ద న్యూక్లియస్ ఇన్ చీక్ సెల్స్లో న్యూక్లియస్ని అబ్జర్వ్ చేయటం. మనకి ఏమేమి మెటీరియల్ కావాలి అంటే ఒక్కసారి చూద్దాం మెటీరియల్ని. మెటీరియల్ రిక్వైర్డ్, ఏ టూత్ పీక్ ఆర్ ఐస్ క్రీమ్ స్పూన్ ఆర్ స్విచ్చుల్లా, గ్లాస్ లైడ్, కవర్ స్లిప్, వాచ్ గ్లాస్, నీడిల్, బ్లోటింగ్ పేపర్, 1% మిథైలిన్ బ్లూ, నార్మల్ సైలిన్, గ్లిజరిన్, మైక్రోస్కోప్. ఇవి కావాల్సిన మెటీరియల్ న్యూక్లియస్ని అబ్జర్వ్ చేయడానికి, మైక్రోస్కోప్ కింద న్యూక్లియస్ని అబ్జర్వ్ చేయడానికి కావాల్సిన మెటీరియల్. ప్రొసీజర్ ఎలా ఉంటుందో చూద్దాం. ప్రొసీజర్, వాష్ యువర్ మౌత్ అండ్ స్క్రాప్ ఏ లిటిల్ ఆఫ్ ద ఇంటర్నల్ లైనింగ్ ఆఫ్ యువర్ మౌత్ విత్ ఏ క్లీన్ టూత్ పీక్ ఆర్ స్పిచ్యులా ఆర్ ఐస్ క్రీమ్ స్పూన్. ఇక్కడ ఏం చేయాలి అంటే ఫస్ట్ పాయింట్లో మనం చూసేది ఏంటంటే బ్రష్, మౌత్ని వాచ్ చేయాలి. వాచ్ చేసిన తర్వాత మౌత్లో రిమైనింగ్ పార్ట్ ఏమైనా, అంటే మౌత్ యొక్క లైనింగ్లో రిమైనింగ్ పార్ట్ ఏమన్నా రిమూవల్ అయ్యే రిమైనింగ్ పార్ట్ ఉంటే వాటిని టూత్ పీక్తో రిమూవల్ చేసి ఏం చేయాలి. రెండో పాయింట్, ప్లేస్ ద స్కార్పింగ్ ఇన్ వాచ్ గ్లాస్ కంటైనింగ్ వెరీ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ నార్మల్ సైలిన్. ఈ విధంగా కలెక్ట్ చేసిన దాన్ని ఎక్కడ ఉంచుతామంటే వాచ్ గ్లాస్లో ఉంచి దానికి సైలిన్ అనే సొల్యూషన్ని యాడ్ చేస్తాం. మనం బొగ్గ నుంచి కలెక్ట్ చేసిన ఒక స్మాల్ పార్ట్ని వాచ్ గ్లాస్లో ఉంచి దానికి సైలిన్ అనే సొల్యూషన్ యాడ్ చేస్తాం. ఆఫ్టర్ క్లీనింగ్ ట్రాన్స్ఫర్ ద మెటీరియల్ టు గ్లాస్ స్లైడ్. తర్వాత అలా ఉంచిన తర్వాత వాచ్ గ్లాస్లో ఉంచిన తర్వాత దాన్ని క్లీన్ చేసి ఎక్కడికి, గ్లాస్ స్లైడ్ పైకి మారుస్తాం.
put a drop of methylene blue and wait for couple of minute తర్వాత అలా స్లైడ్ పైకి తీసుకున్న ఆ పీస్ని అంటే మౌత్ నుంచి కలెక్ట్ చేసిన ఆ పీస్ని స్లైడ్ పైకి తీసుకుంటా తీసుకున్న తర్వాత దానికి మిథైలిన్ బ్లూని వేసి కొంత టైం ఏం చేస్తాం వెయిట్ చేస్తాం విప్ ఆఫ్ ద ఎక్స్ట్రా స్ట్రెయిన్ విత్ ఏ ఫైన్ క్లాత్ ఆఫ్ బ్లాటింగ్ పేపర్ ఇప్పుడు ఆ స్లైడ్ పైన వాటర్ డ్రాప్ని వేసి వాటర్ డ్రాప్లో మన మౌత్ నుంచి కలెక్ట్ చేసిన పీస్ నుంచి దానికి ఏం చేసాం మిథైలిన్ బ్లూని వేసాం ఇలా మిథైలిన్ బ్లూ వేసిన తర్వాత క్లాత్తో ఫైన్ క్లాత్తో కానీ తర్వాత బ్లాటింగ్ పేపర్తో కానీ దాన్ని అద్దేస్తాం అట్లా ఊరక అద్దేస్తాం ఎక్స్ట్రా స్ట్రెయిన్ ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా లిక్విడ్ ఉంటుంది కాబట్టి అద్దేస్తాం తర్వాత ఏం చేస్తాం పుట్ ఏ డ్రాప్ ఆఫ్ గ్లిజరిన్ ఓవర్ ఇట్ కొంత గ్లిజరిన్ కూడా ఆ పీస్ పైన సైడ్ పైన ఉన్న ఆ పీస్ పైన యాడ్ చేస్తాం ప్లేస్ ఏ ఓవర్ స్లిప్ ఇప్పుడు దీని అంతటి పైన ఓవర్ స్లిప్ని కవర్ చేస్తాం ట్యాప్ ద కవర్ స్లిప్ విత్ ద బ్లంట్ ఎండ్ ఆఫ్ ద నీడిల్స్ యాజ్ స్ప్రెడ్ ద సెల్ ఇది స్లైడ్ మీద ఉన్న ఆ పీస్ని కవర్ స్లిప్తో కప్పేటప్పుడు నీడిల్తో మొత్తము అది సెల్ మొత్తము ఆ స్లైడ్పై స్ప్రెడ్ అయ్యేటట్లు చేసి దానిపైన కవర్ స్లిప్ని యాడ్ చేస్తాము ప్రికాషన్స్ అంటే ఈ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు డు నాట్ స్కార్ప్ ద చీక్ టు ద టు హార్డ్ యాజ్ ఇట్ మే ఇంజురీ యు మరి ఇక్కడ ఏంటంటే మనం మౌత్ వాచ్ చేసిన తర్వాత మౌత్ లైనింగ్లో ఉన్న ఒక పీస్ని రిమూవల్ అయ్యే పీస్ని కానీ లేదా ఏదో ఒక పీస్ని ఒక సెల్ని మనం కలెక్ట్ చేసేటప్పుడు గట్టిగా దాన్ని ఏం చేయకూడదు స్కార్పింగ్ చేయకూడదు అలా డ్యామేజ్ అవుతుంది మౌత్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి స్లోగా ఏం చేయాలి చీక్ని స్లోగా స్కార్పింగ్ చేయాలి అలా స్కార్పింగ్ చేస్తే బాగా ఉంటుంది లేదా హార్డ్గా స్కార్పింగ్ చేస్తే ఇంజురీ అవుతుంది స్కార్ప్డ్ మెటీరియల్ షుడ్ బి స్ప్రెడ్ యూనిఫామ్లీ ఆన్ ద స్లైడ్ మరి అలా స్కార్ప్ చేసిన ఆ మెటీరియల్ని స్లైడ్ మీద యూనిఫామ్గా ఏకరీతిగా స్ప్రెడ్ అయ్యేటట్టు చూడాలి ఎక్సెస్ ఆఫ్ స్ట్రెయిన్ షుడ్ బి డ్రైన్డ్ ఆఫ్ ఆ వాటర్ మనం ఆల్రెడీ స్లైడ్ పై తీసుకునేటప్పుడు వాటర్ని వేస్తాము సెలైన్ సొల్యూషన్ వేస్తాము మిథైలిన్ బ్లూని వేస్తాము తర్వాత గ్లిజరిన్ వేస్తాము ఇలా వేసిన తర్వాత ఓవర్ స్ట్రెయిన్ ఉంటుంది దాని ఓవర్ లిక్విడ్ ఉంటుంది ఆ ఓవర్ లిక్విడ్ని ఏం చేయాలి దాన్ని తొలగించేసేయాలి దేర్ షుడ్ బి నో ఎయిర్ బబుల్స్ అండర్ ద కవర్ స్లిప్ ఇప్పుడు ఆ విధంగా ఎక్సెస్ లిక్విడ్ ఉంటే దాన్ని బ్లాటింగ్ పేపర్తో కానీ క్లాత్తో కానీ అద్దేస్తాం అలా అద్దేసిన తరువాత కవర్ స్లిప్ని యాడ్ దానిపైన యాడ్ చేస్తాం ఇలా కవర్ స్లిప్ని యాడ్ చేసేటప్పుడు ఎయిర్ బబుల్స్ ఆ కవర్ స్లిప్ కింద ఉండకుండా చూడాలి అలా చేసిన తరువాత అబ్జర్వ్ ద టెంపరీ మౌంట్ అండర్ లో అండ్ హై పవర్ ఆఫ్ మైక్రోస్కోప్ మరి అలా చేసిన తరువాత స్లైడ్ని తీసుకుపోయి మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే మనకి హ్యూమన్ బీయింగ్లో చీక్ సెల్స్ అనేవి కనిపిస్తాయి అవి ఎలా ఉంటాయో ఒకసారి నేను చూపిస్తాను ఇదిగోండి చూడండి మనకు కనిపిస్తున్న ఈ న్యూక్లియస్ చీక్ సెల్స్ దానిలో కనిపిస్తున్న న్యూక్లియస్ ఇదిగో సైటోప్లాజంలో ఉంది దాని సెల్ మెమరీను ఇది న్యూక్లియస్ చీక్ సెల్లో కనిపించే న్యూక్లియస్ మరి మనం గమనిద్దాం చీక్ సెల్స్ని చీక్ సెల్ని కలెక్ట్ చేసి వాచ్ గ్లాస్లో తీసుకొని స్లైడ్ని ఎలా తయారు చేయాలో ఈ డయాగ్రామ్ ద్వారా గమనిద్దాం చూడండి ఇక్కడ ఏం చేశారు సెల్ని తీసుకొని వాచ్ గ్లాస్లో తీసుకున్నారు వాచ్ గ్లాస్ నుంచి ఆ సెల్ని స్లైడ్పై తీసుకున్నారు తీసుకున్న తర్వాత దానికి వాటర్ డ్రాప్ని వేశారు వాటర్ డ్రాప్ని వేసిన తర్వాత ఇదిగో స్టైనింగ్ విత్ సాఫ్రిన్ వేసాడు కలర్ని కలుపుతాడు అవసరమైతే గ్లిజరిన్ని కలుపుతారు మనం అక్కడ లెసన్లో ఏం చూసాం మిథైలిన్ బ్లూ కలిపాడు కలర్ కోసం తర్వాత ఇక్కడ కలర్ కలిపిన తర్వాత ఎక్కువ ఓవర్ లిక్విడ్ ఉంటే
క్లాత్ తో దాన్ని అద్దేసి దానిపైన కవర్ స్లిప్ ని పెట్టేసి దాన్ని మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే క్లియర్ గా చీక్ సెల్స్ మనకు కనిపిస్తాయి ఇది ఈ విధంగా ఈ ఎక్స్‌పెరిమెంట్ ని చేస్తారు ఎలా మౌత్ ని క్లీన్ చేసిన తర్వాత మౌత్ లో రిమూవల్ అయిన ఏదైనా పార్ట్స్ ఉంటే వాటిని ఎట్లా స్లోగా తీసి ఏం డ్యామేజ్ లేకుండా స్కార్పింగ్ చేసి స్లోగా తీసి వాచ్ గ్లాస్ లో తీసుకొని దాని స్లైడ్ మీద తీసుకొని దానికి వాటర్ డ్రాప్ నేసి కలర్ ని కూడా యాడ్ చేసి కవర్ స్లిప్ ని యాడ్ చేసి మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే సీక్ సెల్ లో క్లియర్ గా న్యూక్లియస్ అనేది కనిపిస్తుంది ఓకేనా ఈ న్యూక్లియస్ ని అబ్జర్వ్ చేయడానికి ఈ ఎక్స్‌పెరిమెంట్ ని కండక్ట్ చేశారు You have already studied about this dark color dot in cell. Dark color lo oka dot ni cell lo chustam. This is the nucleus. Danne nucleus antam. Nan diagram lo chusam. It was named by Robert Brown in the year 1831. Brown had no idea about its function. This is one of the most important organelles of the cell. దీనిని 1831 లో రాబర్ట్ బ్రౌన్ అనే సైంటిస్ట్ కనుక్కొని దానికి న్యూక్లియస్ అని పేరు పెట్టడం జరిగింది అయితే దాని ఫంక్షన్ గురించి ఆయనకి అప్పుడు కనుక్కున్నప్పుడు అవగాహన లేదు దిస్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ద సెల్స్ కంట్రోల్ రూమ్ దీన్ని సెల్స్ కంట్రోల్ రూమ్ అని కూడా అంటాం ఎందుకు సెల్స్ కంట్రోల్ రూమ్ అని అంటామంటే సెల్లో జరిగే ఆల్ ఫంక్షన్స్ ఈ న్యూక్లియస్ కంట్రోల్లో జరుగుతాయి ఆల్ ఫంక్షన్స్ని న్యూక్లియస్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి న్యూక్లియస్ని సెల్ కంట్రోల్ రూమ్ అని కూడా అంటాము ద న్యూక్లియస్ ఈజ్ ద లార్జెస్ట్ అండ్ మోస్ట్ డిస్టెంట్ ఆఫ్ ద ఆల్ సెల్ ఆర్గనెల్స్ అన్ని సెల్ ఆర్గనెల్స్లో ఇది పెద్దది స్లీడన్ వీ వాజ్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ఆఫ్ ద సెల్ థీరీ త్రూ దట్ న్యూ సెల్ వర్ క్రియేటెడ్ ఫ్రమ్ ద న్యూక్లియస్ అండ్ ద ఈ కాల్డ్ ఇట్ ద సైటోబ్లాస్ట్ ఈయన స్లీడన్ అనే ఆయన సెల్ థీరీని ప్రపోజ్ చేశాడు మరి ఈయన ఏం చెబుతున్నాడంటే కొత్త సెల్ తయారవటం అనేది న్యూక్లియస్ నుంచే కొత్త సెల్లు తయారవుతుంది అని ఈయన చెప్పడం జరిగింది అందుకనే ఈయన న్యూక్లియస్ని సైటోబ్లాస్ట్ అని పిలవటం కూడా జరిగింది బేరింగ్ ఏ ఫ్యూ ఎగ్జెప్షన్స్ ఆల్మోస్ట్ ఆల్ యూకరియోటిక్ సెల్స్ హ్యావ్ న్యూక్లియస్ మరి ఆల్మోస్ట్ యూకరియోటిక్ సెల్స్ అన్నీ న్యూక్లియస్ని కలిగి ఉంటాయి అయితే కొన్ని సెల్స్ని మినహాయిస్తే ఆ కొన్ని సెల్స్లో ఈ యూక్రియేటిక్ ఆర్గనిజమ్స్లో కొన్ని సెల్స్లో న్యూక్లియస్ అనేది ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ బ్లడ్ సెల్స్ ఇన్ సమ్ మమ్మేల్స్ అండ్ ఫ్లూయమ్సివ్ ట్యూబ్ ఇన్ ప్లాంట్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెల్ దట్ డు నాట్ హ్యావ్ న్యూక్లియస్ ఇక్కడ మనం గమనిస్తే యూక్రియేటిక్ ఆర్గనిజమ్స్ ప్లాంట్స్ మమ్మేల్స్ యూక్రియేటిక్ ఆర్గనిజమ్స్ వీటి అన్ని సెల్స్లో న్యూక్లియస్ ఉంటుంది కానీ కొన్ని సెల్స్ని మినహాయించాలి ఆ సెల్స్లో న్యూక్లియస్ ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ మామెల్స్ రెడ్ బ్లడ్ సెల్స్లో న్యూక్లియస్ ఉండదు ఓకేనా మామెల్స్ రెడ్ బ్లడ్ సెల్స్లో న్యూక్లియస్ను కలిగిన ఏకైక యానిమల్ ఏంటంటే క్యామెల్ అలాగనే ప్లాంట్ కూడా యూక్రియేటిక్ ఆర్గనిజం ప్లాంట్లో కూడా కొన్ని సెల్స్లో అదే సెల్ అంటే ఫ్లూయమ్ సీవ్ ట్యూబ్ సెల్స్లో ఏముండదు న్యూక్లియస్ అనేది ఉండదు ఈవెన్ ది సెల్స్ డు నాట్ హ్యావ్ న్యూక్లియస్ ఇన్ ద బిగినింగ్ బట్ ఇట్ ఈస్ లేటర్ త్రూ అవుట్ ఆఫ్ ద సెల్ అండ్ డిస్ట్రాయిడ్ అయితే ఇవి స్టార్టింగ్లో ఈ సెల్స్లో స్టార్టింగ్లో న్యూక్లియస్ ఉంటుంది ఇది కంప్లీట్గా డెవలప్ అయిన తర్వాత వీటిలో న్యూక్లియస్ డిస్ట్రాయ్ అయిపోతుంది ద న్యూక్లియస్ రెగ్యులేట్స్ అండ్ కంట్రోల్ ఆల్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద సెల్ అండ్ డిటర్మైన్స్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఆర్గనిజమ్స్
ఆర్గనిజమ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ కానీ ఆర్గనిజమ్స్లో ఉన్న జరిగే ఫంక్షన్స్ని కానీ వీటన్నిటిని రెగ్యులేట్ చేసేది కంట్రోల్ చేసేది ఏంటమ్మా అంటే న్యూక్లియస్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్. మరి ఈ న్యూక్లియస్ అనేది జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని కూడా కలిగి ఉంటుంది. ద న్యూక్లియస్ ఈజ్ ఆల్సో క్లోజ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సెల్ డివిజన్. అంతేకాకుండా న్యూక్లియస్ అనేది సెల్ డివిజన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పుడే చూసాము ఏంటంట అంటే న్యూక్లియస్ జెనెటిక్ మ్యాటర్ని మెటీరియల్ని కలిగి ఉంటుంది అని, జెనెటిక్ మెటీరియల్ని కలిగి ఉంటుంది అని చూసాం. ఈ జెనెటిక్ మెటీరియల్ ఏం చేస్తుందంటే పేరెంట్ యొక్క రిసెంబల్స్ నెక్స్ట్ జనరేషన్లోనికి పాస్ అవుతాయి. పేరెంట్స్ యొక్క క్యారెక్టర్స్ నెక్స్ట్ జనరేషన్లోనికి పాస్ అయ్యేది దేని ద్వారా అంటే ఈ జెనెటిక్ మెటీరియల్ ద్వారా. ద మెంబ్రేన్ దట్ ఎన్క్లోజ్ ద న్యూక్లియస్ అండ్ సపరేట్ ఇట్ ఫ్రమ్ కంటెంట్స్ ఆఫ్ సైటోప్లాజమ్ నౌన్ యాజ్ ద న్యూక్లియర్ మెంబ్రేన్. This is very similar to the cell membrane. Nucleus ni cover chestu layer untundani aa layer ni nucleo membrane ani antam ani chusam. Idi cell lo untundi. Idi cytoplasm ni nucleophasm ni separate chestu untundi ee nuclear membrane. సెల్స్ని బేసికల్గా న్యూక్లియస్ని బేస్ చేసుకొని టూ కేటగిరైజ్డ్గా డివైడ్ చేశాడు. అవేంటి అంటే ప్రోక్రియేటిక్ సెల్స్, రెండోది యూక్రియేటిక్ సెల్స్ అని. యూక్రియేటిక్ సెల్ దట్ కంటైన్డ్ ఏ మెంబ్రేన్ బౌండ్ న్యూక్లియస్. యూక్రియేటిక్ సెల్స్ అనేది న్యూక్లియస్ని కలిగి ఉంటుంది, త్వచముతో కూడిన న్యూక్లియస్ని కలిగి ఉంటుంది. సెల్స్ దట్ డు నాట్ హ్యావ్ న్యూక్లియర్ మెంబ్రేన్ బౌండ్ న్యూక్లియస్ న్యూక్లియర్ మెటీరియల్ ఆర్ కాల్డ్ ప్రోక్రియేటిక్ సెల్. మరి న్యూక్లియర్ మెంబ్రేన్ కానీ న్యూక్లియస్ని కానీ కలిగి ఉండని సెల్ని ప్రోక్రియేటిక్ సెల్ అని అంటాము. ఇక్కడ ప్రోక్రియేటిక్ సెల్స్కి ఎగ్జాంపుల్ ఏంటమ్మా అంటే సైనోబ్యాక్టీరియా, బ్లూ గ్రీన్ ఆల్గై ఆల్సో బిలాంగ్ టు దిస్ కేటగిరీ, ఈ కేటగిరీకి సంబంధించినవి. నెక్స్ట్ బ్యాక్టీరియా కూడా ప్రోక్రియేటిక్ ఆర్గనిజంకి సంబంధించిన. యూక్రియేటిక్ ఆర్గనిజం అంటే ఏంటమ్మా అంటే మమేల్స్, వేవ్స్ అంటే బర్డ్స్, రెప్టైల్స్, యాంపిబియాస్, ఫిషెస్, ఇవన్నీ యూక్రియేటిక్ ఆర్గనిజమ్స్ కింద వస్తాయి. ఇది న్యూక్లియస్ ఇన్ఫర్మేషన్ అమ్మా.